లాస్ట్ వీక్ పొన్నియన్ సెల్వం సీక్వెల్ ఏజెంట్ మూవీలు వచ్చాయి. రెండు ఇక్కడ సోసోగా సందడి చేశాయి. ఈ వారం మాత్రం రెండు ప్రయోగాలు కొత్త కథతో పాత జోనర్లో వస్తున్నాయి. రామబాణం అంటూ గోపీచంద్, ఉగ్ర రూపంలో అల్లర్ నరేష్ బాక్స్ ఆఫీస్ మీద దండెత్తుతున్నారు. ఈ వీక్ రామబాణం అంటూ గోపీచంద్ ఫ్యామిలీ డ్రామాకు యాక్షన్ డ్రామా చూపించబోతున్నాడు. ఉగ్రంతో పోలీస్ యాక్షన్ డ్రామాకు అల్లరి నరేష్ సిద్ధమయ్యాడు. ఇద్దరూ పాత జానర్లో కొత్త కథతో దండెత్తుతున్నారు. అల్లరి నరేష్ కామెడీని వదిలేసినప్పటి నుంచి తనని బ్యాడ్ లక్ కూడా వదిలేసిందే. అందుకే వరుసగా కదిలించే పాత్రలతో హిట్టు మెట్టెక్కుతున్నాడు. అదే ఊపులో నాంది లాంటి మరో అటాక్ ని ఉగ్రన్ రూపంలో మన ముందుకు తీసుకొస్తున్నాడు. అల్లరి నరేష్ కి అచ్చొచ్చిన జానర్ ని వదిలేశాక మధ్యలో వచ్చిన ఫ్లాప్ల బాధ తగ్గింది. సో తనలాగే రూట్ మార్చిపోయాడు గోపీచంద్. కాకపోతే రామబాణంలో మాస్ ఫ్లేవర్ ని మాత్రం కంటిన్యూ చేసినట్టున్నాడు. నిజానికి గోపీచంద్ కి బాగా కలిసొచ్చింది విలనిజం, తర్వాత కామెడీ జానర్లోనే కాసులు కురిశాయి. అందుకే రెండు ఫ్లేవర్లను కలిపే సాహసం చేశాడట ఈ హీరో. సిటీమార్ లాంటి కామెడీ, అలానే లౌక్యానికి లక్ష్యం లాంటి మాస్ యాక్షన్ ని కలిపితే ఫస్ట్ టైం తన సినిమా తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడు గోపీచంద్.